హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లోరియాస్ కిచెన్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ని సెలెక్ట్ చేయండి ఈరోజు వీడియోలో పాస్తా అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీరు కనుక లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుందండి ఒక పెద్ద క్యారెట్ని కట్ చేసి పెట్టుకోవాలి అండ్ టూ టమాటోస్ ఫోర్ చిల్లీస్ వన్ క్యాప్సికమ్ టూ ఆనియన్స్ వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఈ విధంగా స్పైరల్లా ఉండేవి తీసుకున్నానండి ఇది హాఫ్ ప్యాకెట్ పాస్తా సోయా సాస్ టూ స్పూన్ టమాటో కెచప్ హాఫ్ బాటిల్ కారం టూ స్పూన్స్ సాల్ట్ ఆయిల్ ముందుగా ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని వాటర్ని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేయడం వలన పాస్తా అనేది అంటుకోకుండా వస్తుంది సో ఇక్కడ వాటర్ అయితే మరిగిపోయింది ఇప్పుడు పాస్తానే యాడ్ చేసుకుంటున్నాను ఇది ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పాస్తా అనేది ఉడకడం అనేది స్టార్ట్ అయిపోయింది ఈ పాస్తా ఉడకడానికి ఒక టెన్ మినిట్స్ వరకు టైం అయితే పడుతుంది పాస్తా ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను నిజంగా ఈజీగా సెపరేట్ అయిపోతే ఉడికిపోయినట్టే మనకి ఇది రెడీ అయిపోయింది సో నేను దీన్ని పక్కకు తీసేసుకుంటాను మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చేటట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పాస్తా అయితే రెడీ అయిపోయింది మనకి చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుంటున్నానండి ఒక హాఫ్ కప్ వరకు పడుతుంది ఆయిల్ ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఫ్రై అవుతున్నాయి కదా ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అంతా వేగిపోయింది కదా ఇప్పుడు టమాటోస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటోస్ని కూడా వేసి వేపుకుంటాను సో మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటో కూడా వేగిపోయింది కదా ఇప్పుడు క్యారెట్ని క్యాప్సికమ్ని అండ్ చిల్లీస్ని కూడా వేసేసుకొని వేపేసుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి చాలా కలర్ఫుల్గా ఉంది కదండీ వీటిని ఓవర్ కుక్ చేయకండి దీన్ని మీడియంగా ఫ్రై చేసుకోండి అంతేగాని ఎక్కువగా ఉడికించేయొద్దు బాగోదండి తినటానికి ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి కారం టూ స్పూన్స్ వరకు వేసాను మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు అయితే తినరు కదా అని నేను యాడ్ చేయలేదు ఇవంతా ముక్కలకి పట్టేలా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ సోయా సాస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు టమాటో క్యాచ్ప్ని యాడ్ చేసుకుంటున్నాను సో ఈ రెసిపీకి హాఫ్ బోటల్ టమాటో కెచప్ పడిందండి ఈ రెసిపీకి ఎక్కువ పడుతుందండి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ సాస్లు అనేవి మొత్తం దీనికి బాగా పట్టేసిందండి సో దీన్ని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి తర్వాత పాస్తా అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి కొంచెం సాసీ కన్సిస్టెన్సీ రావాలి కనుక ఒక టూ టు త్రీ స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి సో ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాను సో ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను పాస్తా అనేది యాడ్ చేసుకుంటున్నానండి మనం ముందుగా యాడ్ చేసుకున్న స్పైసెస్ సాస్లు తర్వాత కూరగాయలు ఇవన్నీ కూడా ఈ పాస్తాతో మిక్స్ అయిపోవాలండి అంత బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిపి పెట్టేసుకోవాలండి ఇది కూడా ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది చూసారా పాస్తా కలర్ ఎలా ఉందో ఇలా వస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సో అందుకని నేను డిష్ అవుట్ చేసేసుకుంటున్నానండి పాస్తా రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్